సినిమా ఇండస్ట్రీలో ధైర్యం చేసి ఓటీటీలో సినిమా రిలీజ్ చేయడానికి ధైర్యం చేసిన హీరో సూర్య. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. గజనీ సినిమాతో ఎంతో క్రేజ్ని సంపాదించుకున్న సూర్య ఆ తర్వాత వరుసగా తమిళ్లో చేసినా కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇటీవల వరుస పరాజయాలతో ఆయనకు మార్కెట్ తగ్గిపోయింది. అయినా కూడా సూర్య సినిమాలు తమిళ్తో పాటు తెలుగులోనూ విడుదలవుతూనే ఉంటాయి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న మూవీ ఆకాశం నీ హద్దురా. లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటిస్తుంది. సఖ్య ఎంటర్టైన్మెంట్ మరియు 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా 30 అక్టోబర్ విడుదల కానుంది అని సూర్య ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా మొదట ఏకంగా 120 దేశాల్లో విడుదల కానుంది అని వార్తలు వచ్చాయి. కానీ సూర్య నిర్మాణ సంస్థకు కో ప్రొడ్యూసర్ అయిన రాజశేఖర్ పాండియన్ ఈ సినిమా భారీ ఎత్తున ఏకంగా 200 దేశాల్లో విడుదల కానుంది అని తెలిపారు. తమిళ్తో పాటు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఎక్కువ మొత్తానికే కొనుగోలు చేసిందని తెలుస్తుంది. పెట్టిన బడ్జెట్ కంటే 30% ఎక్కువగా లాభాలు రావడంతో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సూర్య అండ్ టీమ్ ఒప్పుకుందట. సుధా కొంగర తెలుగులో గురు అనే సినిమాని తెరకెక్కించి తెలుగుతో పాటు తమిళ్లో కూడా మంచి మార్కెట్ని సంపాదించుకున్న దర్శకురాలు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని సినిమాలుగా మార్చే ప్రయత్నంలో ఆమె గురు సినిమాతో సక్సెస్ సాధించారు. ఆకాశం నీ హద్దురా అనేది కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తోనే ఆమె సినిమా తెరకెక్కిస్తున్నారని, ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు టీజర్లకు మంచి అప్లాజ్ వచ్చిందని, అందుకే ఈ సినిమా ఓటీటీలో బ్లాక్ బాస్టర్ అవ్వడం ఖాయమంటున్నారు సూర్య అండ్ ఫ్యాన్స్. సూర్య తన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తాననడంతో తమిళ చిత్ర మండలి కూడా బైకాట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత ఇంత పెద్ద స్టార్ హీరో ఇలా చేయడం ఏం బాగోలేదని దానికి సూర్య కౌంటర్ కూడా అదిరిపోయింది. తనకున్న అప్పులు ఖర్చులు ఎవరు భరిస్తారు? నేను సినిమాలపై పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే నాకున్న ఏకైక మార్గం ఓటీటీ అని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ధైర్యం చేశారు. అలా ఇప్పుడు తెలుగులో కూడా స్టార్ హీరోలు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. లేటెస్ట్గా వి సినిమా నాని కూడా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించడంతో ఆ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దాంతోపాటు టాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్గా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి సినిమా నిశ్శబ్దం కూడా ఓటీటీ దారి పడుతుందని అంటున్నారు. చూద్దాం మరి అదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.